हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। इवाला मनम एंतो टेस्टीगा एंड सिंपल गा चेसुकुनेटुवंटी वर्मिसेली पायसान्नी ई वीडियोलो चूडबोतुन्नामु। सो मुंदुगा ई पायसम तयार चेयडानिकी ఒక హాఫ్ లీటర్ వరకు నేను పాలను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా దీనిని 4 నుంచి 5 సార్లు పొంగు వచ్చేంత వరకు మనం స్పూన్తో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి। పాలు మనం చిక్కటి పాలు తీసుకుంటే ఇంకా చిక్కగా మరిగించుకుంటూ ఉండాలి। కనీసం ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మరిగిన తర్వాత దీంట్లో నేను ఒక 100 మిల్లీలీటర్ల వాటర్ని యాడ్ చేస్తున్నాను। మీకు వాటర్ నచ్చకపోతే కంప్లీట్గా స్కిప్ చేయవచ్చు। తర్వాత నేను ఆల్రెడీ వేయించినటువంటి వర్మిసెల్లి తీసుకుంటున్నాను కాబట్టి రోస్టెడ్ వర్మిసెల్లి ఒక 60 గ్రాములు యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర రోస్టెడ్ వర్మిసెల్లి లేకపోతే మామూలు సేమియానే ఒక స్పూన్ నేతితో మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు। సేమియా లేదంటే వర్మిసెల్లి చక్కగా ఉడకడానికి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు టైం పడుతుందండి। సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం సేమియాని ఉడికించుకుందాము। సేమియా ఉడికిందా లేదా తెలియడానికి ఒక సేమియాని ఒక 5 నిమిషాల తర్వాత మనం బ్రేక్ చేసి చూస్తే అది ఈజీగా బ్రేక్ అవుతుందండి। సో బ్రేక్ అయితే అది మనకి చక్కగా సేమియా ఉడికినట్టు తెలుస్తుంది। దీని తర్వాత ఒక 60 గ్రాముల పంచదారని కూడా మనం యాడ్ చేసుకోవాలి। పంచదారతో పాటు 2 యాలుకాయల్ని కొంచెం క్రష్ చేసుకొని ఆ పౌడర్నైనా వేసుకోవచ్చు। మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మన పాయసానికి। షుగర్ కరిగేంత వరకు కూడా ఇప్పుడు ఈ పాయసాన్ని మనం చక్కగా స్పూన్తో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఇంకా బాయిల్ చేసుకుంటూ ఉండాలి। ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి షుగర్ కూడా బాగా కరిగిపోయి సేమియా కూడా మంచిగా పట్టి ఉంటుంది। ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకుందాము। దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గీని హీట్ చేసుకొని అందులో జీడిపప్పును మరియు ఎండు ద్రాక్షను వేసుకొని నేతిలో చక్కగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష నేతితో సహా మనం పాయసంలో యాడ్ చేసుకోవాలి। పాయసంలో యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు దాన్ని మరి ఒకసారి మరిగించుకుందాము। పాయసాన్ని ఎప్పుడు వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, కానీ టైం గడిచేకొంది ఏమవుతుందంటే అది బాగా చిక్కగా అయిపోతుంది। సో ఇలాంటి సమయంలో ఒక చిన్న టిప్ చెప్తాను, పాయసం మరి గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మనం పోయి ఆఫ్ చేసే ముందు ఒక 100 ml బాగా కాచినటువంటి పాలని పాయసంలో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి తిప్పితే ఏమవుతుందంటే అది బాగా గట్టిగా అవ్వకుండా అలానే ఉంటుంది కన్సిస్టెన్సీ ఎన్ని గంటల తర్వాత అయినా। నచ్చిందా మీకు ఈ రెసిపీ? చాలా సింపుల్ కదా అండ్ క్విక్గా కూడా చేయవచ్చు। సో కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి। నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।